కొంతకాలం నుండి ఆన్లైన్ ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మైల్దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాంపల్లిలో నివాసముండే విజయ్ కుమార్ గత కొంతకాలం నుండి ఓ ముఠాగా ఏర్పాటు చేసుకుని ఆన్లైన్ ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారని, భారత్ విండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో శంషాబాద్ బస్టాండ్ సమీపంలో వలపన్ని ముఠాలోని ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయ్ కుమార్ ని రిమాండ్ కి తరలించినట్లు, నిందితుడి వద్ద 10 లక్షల రూపాయల నగదు, ఫోన్లు సీజ్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ పైన గతంలో కూడా నగరంలోని శంషేగంజ్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎవరు కూడా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఓటీ పోలీసులకు రివార్డులు అందజేశారు. ఈరోజు మనం నిన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 3వ వన్డే ఓడిఐ మ్యాచ్ సందర్భంగా ఒక గేమింగ్ యాక్ట్, అంటే ఈ క్రికెట్ బెట్టింగ్ ఒక కేసు వేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు, క్రికెట్ బెట్టింగ్ అనేది కూడా ఒక మేజర్ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చాలామంది అమాయకులు, యువకులు ఈజీ మనీ ఎర్న్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ క్రికెట్ బెట్టింగ్లలో పార్టిసిపేట్ అయ్యి డబ్బులు బాగా వస్తాయి, డబ్బులు సంపాదించవచ్చు. అందులో బాల్ బాల్కు ఉంటుంది, ఓవర్కు ఉంటుంది, మీకు మ్యాచ్ పరంగా ఉంటుంది. ఈ బెట్టింగ్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ మీద నడుస్తూ ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా విజయ్ కుమార్ నందేద్కర్ అని ఇతను అక్యూజ్డు. మన కేసుకు సంబంధించినంత వరకు అతన్ని మన పుల్లారెడ్డి స్వీట్ హౌస్ శంషాబాద్ ఆ ప్రాంతంలో నిన్న కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇతను ఇంతకుముందు కూడా ఇట్లాంటి క్రికెట్ బెట్టింగ్లో అరెస్ట్ కావడం జరిగింది 2 సార్లు. షైనాథ్గంజ్ పోలీస్ స్టేషన్లో 2019లో మరియు 2020లో కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇతనితో పాటు కపిల్ అని, అనిల్ అని ఇంకో అతను, బోత్ హెయిల్స్ ఫ్రమ్ హైదరాబాద్, శశి అని ఎల్బీనగర్ ఏరియాకు సంబంధించిన అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. వీళ్ళందరినీ ఇప్పుడు మనకు ఒక మెయిన్ అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి శివరాంపల్లిలో ఇతనికి ఒక రూమ్ ఉంది, దీని పర్పస్లో ఒక కిరాయి రూమ్ తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి మనకు దాదాపు 10,09,000 రూపాయలు నెట్ క్యాష్ రికవరీ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.